భారత్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఈ రోజు మూడో T20 మ్యాచ్ జరగబోతోంది. ఈ క్రమంలో కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం నిజంగా భారత జట్టుకు చాలా ఉపయోగపడేటట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు T20 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ మనం గెలిచాం, ఇంకొక మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వాళ్ళు గెలిచారు. అంటే స్థితి సమం అయిపోయింది. ఈ గెలుపుతో అలాగే మూడు నాలుగు మ్యాచెస్ గెలుపుతోనే సిరీస్ ఎవరికి అనేది ఫైనల్ డెసిషన్ అనేది వస్తుంది. ఎందుకంటే మూడో T20 మ్యాచ్ గెలిచినా కూడా నాలుగో T20 మ్యాచ్ ఉంది కాబట్టి బెస్ట్ ఆఫ్ త్రీ చూస్తారు కాబట్టి టై అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మూడో T20 మ్యాచ్ నాలుగో T20 మ్యాచ్ కూడా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత జట్టుకి సిరీస్ గెలవాలంటే. ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయంటే మన భారత కాలం ప్రకారం 8:30కి మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. అంటే సౌత్ ఆఫ్రికాలోకి సంబంధించి వాళ్ళకి అంటే సౌత్ ఆఫ్రికాలో వాళ్ళకి మన కనుక చూసినట్టు 8:30 అంటే వాళ్ళకి 5 ఆ ప్రాంతాల్లో కనుక చూసినట్టయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట వాళ్ళ కాలం ప్రకారం. అయితే సూర్యకుమార్ యాదవ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ కెప్టెన్. ఎందుకనంటే ఎప్పుడైనా సరే ప్రాక్టీస్ సెషన్స్లో మనం ఏం చేస్తామో అదే మెయిన్ మ్యాచ్లో కూడా ప్రతిబింబిస్తుంది అనేది చాలా గట్టిగా నమ్మే ఒక కెప్టెన్. దానికి తోడు వివిఎస్ లక్ష్మణ్ కూడా అటువంటి కోచే. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్లో లేనిది, ప్రాక్టీస్ సెషన్స్లో రానిది మెయిన్ మ్యాచ్లో మనకి కనపడటం చాలా అరుదు అని చెప్తుండే రకం అనమాట సూర్యకుమార్ యాదవ్. అందుకనే ప్రాక్టీస్ సెషన్స్ని దాదాపుగా మధ్యాహ్నం వరకు కూడా కొనసాగించాడు. సాధారణంగా మ్యాచ్ జరిగే రోజు ఓన్లీ మార్నింగ్ సెషన్స్ మాత్రమే ప్రాక్టీస్ ఉండే, కానీ ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ని కొనసాగిస్తూ వచ్చాడు. ముఖ్యంగా బ్యాటింగ్ని చాలా పటిష్టం చేయడం కోసం ప్రతి 10 ఓవర్లకి ఒకసారి బ్యాట్స్మెన్స్ మారడం, బౌలర్స్ మారడం, ఒక కొత్త టెక్నిక్ వాడుతూ ప్రాక్టీస్ సెషన్స్ని తన కుర్రాళ్ళ చేత చేయించడం వల్ల మూడవ T20 మ్యాచ్ భారత్ ఖచ్చితంగా గెలుస్తుంది అనే విషయం కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఆ ప్రాక్టీస్లో కూడా మన భారత ఆటగాళ్ళు బ్యాట్ని చురిపించారు. ఇక ఒక్కొక్కళ్ళు హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారనమాట. సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో సూర్యకుమార్ యాదవ్ మూడవ T20 మ్యాచ్కు కాన్ఫిడెంట్గా అడుగుపెట్టాడు.